తెలుగు ఇండస్ట్రీలో బెంగళూరు రేవ్ పార్టీ కలకలం రేపుతున్న విషయం తెలిసిందే. ఈ పార్టీలో పలువురు టాలీవుడ్ నటీనటులు పాల్గొన్నట్లు వార్తలు సర్క్యులేట్ అవుతున్నాయి. అందులో నటి హేమ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. నేనేమి ఆ పార్టీకి హాజరు కాలేదు అంటూ ఆమె బుకాయిస్తున్నప్పటికీ రేవ్ పార్టీకి తెలుగు సినీ నటి హేమ హాజరైనట్లు నగర పోలీస్ కమిషనర్ దయానంద్ స్పష్టం చేశారు. దీంతో జనాలను చీట్ చేయాలని చూసిన ప్రేమపై నెట్టింట ట్రోల్స్ పెలుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మరో నటి కరాటే కళ్యాణి హేమపై చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. ఇండస్ట్రీ వాళ్లను ఉద్ధరిస్తున్నట్లు కలరింగ్ ఇచ్చే హేమ నిజస్వరూపం ఇప్పుడు బట్టబయలైందని కళ్యాణి చెప్పుకొచ్చారు. ఫ్రెండ్స్తో సరదాగా పేకాడుతూ దొరికితే తానేదో పెద్ద తప్పు చేసినట్లు బిల్డప్ ఇచ్చిందన్నారు. మనం ఏం చేస్తే అదే తిరిగి వస్తుందని చాలా పనిష్మెంట్స్ తీసుకోవడానికి హేమ రెడీగా ఉండాలన్నారు కళ్యాణి. అయితే హేమ డ్రగ్స్ కేసు నుంచి బయటకు రావాలని తాను కోరుకుంటున్నట్లు చెప్పారు. బెంగళూరు రేవ్ పార్టీ నిషా ఇప్పుడు పొలిటికల్ హీట్ పుట్టిస్తోంది. నెల్లూరు రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతోంది. అన్నిటికీ నేనే బాధ్యురాలిని, నేనే అందరినీ ఉద్ధరిస్తున్నాను, ప్రతి వాటిలో నేనే ఉన్నాను, ఆడవాళ్ళకి చాలా చాలా హెల్ప్ చేస్తున్నాను, ఇండస్ట్రీ వాళ్ళందరూ నా మీద ఆధారపడ్డారు, నేనే పెద్ద దిక్కుని, నేను మాస్ సెషన్ ఎలక్షన్లో కానీ ఎక్కడ కానీ అన్నట్టుగా ఆవిడ ప్రవర్తించే తీరు చూస్తే నిజంగా బయట వాళ్ళు అబ్బో అమ్మో ఇవిడు పెద్దనోరు మాట్లాడకూడదు అనుకునేవాడు. ఎవరిని వదలకుండా పిచ్చి పిచ్చిగా అందరినీ ఏదో విధంగా గొడవలు చేస్తున్న ఆమె చేసినవన్నీ మనం చూసాం. మాస్ సెషన్లో ఆయన చేయి కొరికింది శివబాలాజీది, అంతకుముందు రాజేంద్ర ప్రసాద్ గారిని అడ్డగించింది, నా మీద కేసులు పెట్టానని చెప్పి పోలీస్ స్టేషన్స్కి వెళ్ళింది, నన్ను ఏదో ఫ్రెండ్స్తో సరదాగా పేకాడుకుంటే అది ఎవరో పట్టిస్తే అదేదో పెద్ద నేరంలాగా పేకాడావు నువ్వు, పేకాడావు కరాటే కళ్యాణ్ నువ్వేం చేసావు అని మాట్లాడిన హేమక్క, ఈరోజు నువ్వేం చేసావు, ఒక రేవ్ పార్టీలో డ్రగ్స్తో పాటు దొరికావు, నువ్వు ఈ శాంపిల్స్ వచ్చిన తర్వాత బెంగళూరు పోలీసులని ఖచ్చితంగా నీకేంటనేది పనిష్మెంట్ ఇస్తారు, ఇక్కడైతే ఎలాగూ ఇంకా చాలా పనిష్మెంట్స్ తీసుకోవడానికి సిద్ధంగా ఉండు, ఎందుకంటే ఒక మనిషికి ఒక మాట అనే ముందు కర్మ రిటర్న్స్ అంటారు, ఎప్పుడైనా మనం చేసిందే మనకు తిరిగి వస్తుందని. కాబట్టి ఇక ముందైనా జాగ్రత్తగా నడుచుకో, దేవుడి దయవల్ల నీకు ఆ డ్రగ్స్తో ఏ సంబంధం లేకుండా, నీకు ఏ శాంపిల్స్లో ఎటువంటి ఇది లేకుండా ఉండాలని నేను మరొక్కసారి దేవుడిని కోరుకుంటున్నాను. గుడ్ లక్. ఇంకొకసారి ఎవరి మీద నోర్లు పారేసుకోకుండా ఆడవాళ్ళని అలాగా ఇలాగా అనకుండా ఉంటే బాగుంటుందని నేను కోరుకుంటూ. బెంగళూరు రేవ్ పార్టీ నిషా ఇప్పుడు పొలిటికల్ హీట్ పుట్టిస్తోంది. నెల్లూరు రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతోంది. బర్త్డే పార్టీ కాస్త రాజకీయ సవాళ్లకు తెరతీసింది. రేవ్ పార్టీ కాకాణి గోవర్ధన్ రెడ్డి కనుసన్నల్లో జరిగిందన్న మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శలకు ఓ రేంజ్లో కౌంటర్ ఇచ్చారు మంత్రి. ఇద్దరం బ్లడ్ శాంపిల్స్ ఇద్దాం, ఎవరిది రేవ్ పార్టీ కల్చరో తేలుతుందని సవాల్ విసిరిన కాకాణి 24 గంటల డెడ్లైన్ విధించారు. కలర్ జిరాక్స్ తీయించుకొని ఎవరి కారుపైనో అంటించుకుంటే తన వాళ్ళు అవుతారా అని ప్రశ్నించారు. రేవ్ పార్టీలో తాను తన వాళ్ళు ఉన్నారని ప్రచారం చేస్తున్నారని నిరూపించగలరా అని ప్రశ్నించారు కాకాణి గోవర్ధన్ రెడ్డి. ఆ పార్టీలో ఉన్న వాళ్లతో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు కాకాణి. ఎలాంటి విచారణకైనా సిద్ధమని ప్రకటించారు. సప్త వ్యసనాలు సోమిరెడ్డికి ఉన్నాయన్న కాకాణి ఎన్నికల్లో నీతో పోటీ పడటం తన దురదృష్టమన్నారు. వాళ్ళు ఎంతమంది ఉన్నారు, కల్తీ మద్యం, నకిలీ పత్రాలు, ఇతర దేశాల పాస్పోర్ట్లు, ఫామ్ హౌస్లు, ఆ డాక్యుమెంట్స్ బేస్లెస్గా అలిగేషన్స్ చేయటంలా, అంతర్రాష్ట్ర ముఠాతో కలిసి నువ్వు కార్యకలాపాలు చేశావు, ఇక్కడ డ్రగ్ మాఫియా, స్పూరియస్ లిక్కర్, కల్తీ మద్యం తయారు చేసే గ్యాంగ్ నీ దాంట్లో ముద్దాయిలు ఉండారు. అందుకని ఇది అంతర్రాష్ట్ర సమస్య, ఇది ఈ గ్యాంగ్ ఇంటర్ స్టేట్ గ్యాంగ్ ని, నువ్వు యువర్ ఏ ప్రొడ్యూసర్ ఆఫ్ హిజ్రాస్, ఇజ్రాయల్ని తయారు చేసినవాడివి నువ్వు, యువర్ ప్రొడ్యూసర్ ఆఫ్ హిజ్రాస్. నీ గొప్పలు చెప్పాలంటే ఒక పుస్తకం రాయాలా, ఇటువంటి సంఘ విద్రోహ శక్తులు, సంఘ విద్రోహక శక్తులు, ఆ సీరియల్ నంబర్స్ ఆఫ్ కేసులు అంతా కంటైనింగ్ ఆల్కహాల్ యాజ్ షోన్ ఇన్ ద కాలమ్ అండర్ సబ్స్టాండర్డ్ లిక్కర్ అన్ఫిట్ ఫర్ హ్యూమన్ కన్జంప్షన్, మనుషులు తాగేదానికి పనికిరాని లిక్క, మళ్ళీ రేవ్ పార్టీలో నువ్వు బుక్ అయ్యావు. గోపాలరెడ్డి ఫామ్, గోపాలరెడ్డి నీకు మంచి మిత్రుడు, గోపాలరెడ్డి ఫామ్లో రేవ్ పార్టీ జరిగింది, నీ కారు దొరికింది, నీ పాస్పోర్ట్ దొరికింది. ఇంకొక అదే కదా డూప్లికేట్ అయితే కర్ణాటక వాళ్ళు తయారు చేసుకోకూడదా,
ఆంధ్ర వండ డూప్లికేట్ స్టిక్కర్ తయారు చేసుకోకూడదా, తెలంగాణ చేసుకోకూడదా? నీ స్టిక్కర్ ఎందుకు దొరికింది? నీ కార్ పాస్ ఎందుకు దొరికింది? ఎమ్మెల్యే స్టిక్కా? నీ పాస్పోర్ట్ ఎందుకు దొరికింది? అక్కడ నకిలీ మద్యంలో అందరు ముద్దాయిలు అయిపోయినారు. ఐదు రాష్ట్రాలు ఒక జెరాక్స్ కాపీని ఎవడో ఒకడు అనామకుడు అంటించుకొని దానికి రేవు పార్టీలో ఉన్నటువంటి వాడి కారుగా భావించి దాని మీద నీకు సంబంధం ఉంది అని చెప్పి మాట్లాడేటువంటి నీచ పరిస్థితికి ఏదో దిగజారిపోయారు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వంతో విచారణ చేయించాలన్నాడు. ఉండవు బీజేపీతో, మీరే అంటకాగుతున్నారు బీజేపీతో. కేంద్ర ప్రభుత్వంతో ఉండేది మీరే. మీరు కేంద్ర ప్రభుత్వంతో చేసుకుంటారా, రాష్ట్ర ప్రభుత్వంతో చేసుకుంటారా, దేంతో చేసుకోవాలన్నా సరే దానిలో రకరకాలైనటువంటి కథనాలు వస్తున్నాయి. నారా చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులు పాల్గొన్నారని చెప్పిన కథనాలు వస్తున్నాయి. కొంతమంది రాజకీయ నాయకులు అంటున్నారు, కొంతమంది సీనియర్ ఆర్టిస్టులు అంటున్నారు. వీళ్ళందరూ వీటిలో ఎవరితో కూడా నాకు సంబంధాలు లేనటువంటి వ్యక్తులు. వీళ్ళతో అత్యధిక సన్నిహిత సంబంధాలు కలిగినటువంటి వాడు ఎవడు అంటే సోమిరెడ్డి. రేవు పార్టీలు కానీ, రేపు పార్టీలు కానీ సోమిరెడ్డికి అలవాటు. కాబట్టి నువ్వు ఈరోజు మాట్లాడేటువంటిది ఏ విధంగా మాట్లాడుతున్నావు? అసలు నీది నోరేనా? నువ్వు అసలు మనిషి జన్మేనా నీది అనేటువంటి అనుమానం కలుగుతుంది నాకు. మనిషి జన్మెత్తినటువంటి వాడు ఎవడు ఒక ఉచ్చు నీచాలు మరిచి మాట్లాడాడు. ఈరోజు నువ్వు మాట్లాడావు, ఈరోజు నువ్వు పాపం నువ్వు కూర్చొని నువ్వు బాగా అవుతున్నావు. నీ చరిత్ర బహుశా నా దగ్గర ఉంది. 2019లో తమరు మంత్రిగా ఎలగబెడుతున్నారో ఎమ్మెల్యేగా ఎలగబెడుతున్నప్పుడు హెడ్డింగ్తో రాసింది, మన ఎమ్మెల్యేలో ఇంతటి నీచులు ఉన్నారా? సోమిరెడ్డి మీద రాసిన ఆర్టికల్, తమరి బతుకు, తమరి జీవిత చరిత్ర. నువ్వు ఒకరి గురించి మాట్లాడుతున్నావు, పాపం ఒక లేడీ డాక్టర్ని నువ్వు ఏ విధంగా హింస పెట్టావు, ఏ విధంగా ఇబ్బంది పెట్టావు అని చెప్పి రాసినటువంటి ఆర్టికల్. నాకు మందు కొట్టేటువంటి అలవాటు ఉందా? ఎందుకంటే రేవు పార్టీలకు పోయేటువంటి వాడు మందు కొట్టాలా, డ్రగ్స్కి అలవాటు పడాలా? కాబట్టి నువ్వు రా అయ్యా, నేను మందు కొట్టను, డ్రగ్స్ ఇవ్వను అని చెప్పాను. నేను అలవాటు పడినా లేదు, నాకు అలవాటు లేదు. నువ్వు నీ శాంపిల్, నా శాంపిల్ ఇస్తా 24 గంటలు. నువ్వు నెల్లూరు వస్తా నేను 24 గంటల్లో. నువ్వు ఎక్కడ సిద్ధంగా ఉన్నా సరే మన ఇద్దరం శాంపిల్స్ ఇద్దాం. శాంపిల్స్ ఇస్తే ఎవరు రేవు పార్టీలు అలవాటు ఉందనేటువంటి దాని మీద ప్రజలకు స్పష్టత వస్తుంది. ఒక జెరాక్స్ కాపీ మంత్రి వాదన ఇలా ఉంటే కాకాని పేరుతో ఉన్న కారు రేవు పార్టీ దగ్గర ఎందుకుంది? కారు మంత్రికి చెందింది కాదనుకుంటే కాకాని పేరుతోనే స్టిక్కర్ ఎందుకు ఉందనేది సోమిరెడ్డి స్ట్రైట్ క్వశ్చన్. అంతకు మించి మరో అడుగు ముందుకు వేసిన సోమిరెడ్డి కాకాని కనుసన్నల్లోనే రేవు పార్టీ జరిగిందని ఆరోపిస్తున్నారు. రేవు పార్టీ జరిగిన ఫామ్ హౌస్ నిర్వాహకుడు గోపాల్ రెడ్డి కాకానికి స్నేహితుడు కాదా అని ప్రశ్నిస్తున్నారు. జూన్ 4 తర్వాత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు పూర్తి ఆధారాలు సమర్పించి విచారణ కోరతానన్నారు.